హాయ్, వెల్కమ్ టు 9AM ట్రేడింగ్. సో ఈ పర్టికులర్ వీడియో ఒక సినాప్సిస్ ఏంటి అని చెప్పి మీకు టైటిల్ అండ్ థంబ్నైల్ చూసింటేనే అర్థమై ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మేము ఆల్రెడీ ఒక 3-4 చేసినాం. ఆ పర్టికులర్ స్టాక్స్ అన్ని చాలా బాగా మూవ్ అవుతున్నాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ట్రై టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అనాలిసిస్. సో వీడియోలోకి వెళ్తే, మనము ఇండియా జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మెనీ స్టాక్స్ ర్యాలీ అయింది. ముఖ్యంగా మనకి టోటల్ ఇండియా మాట్లాడుకునింది మన ఆంధ్రప్రదేశ్ గురించే కదా. తెలుగు స్టేట్స్ అనే ఒక పాయింట్ కూడా కంపేర్ చేసుకుంటే ఆంధ్ర రిలేటెడ్ స్టాక్స్ అన్ని ఒక సపరేట్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ గా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ మెనీ స్టాక్స్ రాకెట్ లాగా వెళ్ళింది షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో. న్యూస్ బేస్డ్ ప్రైస్ మొమెంటం అయిన ఒక ఆంధ్ర బేస్డ్ స్టాక్ యొక్క రియల్ వర్త్ ని ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇన్ ఎండ్ ఆఫ్ ద వీడియో వి విల్ డిసైడ్ వెదర్ కన్సిడరింగ్ బయింగ్ ద స్టాక్ ఆర్ నాట్ అనే ఒక పాయింట్ కూడా తెలుసుకుందాం. బై చేస్తే టార్గెట్ ఎలా పెట్టుకుంటాం అనే ఒక పాయింట్, లేదు మీరు హోల్డ్ చేస్తున్నప్పుడు దాన్ని అలానే హోల్డ్ చేయాలా, కంటిన్యూ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అనే ఒక పర్టికులర్ పాయింట్ కూడా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. జనరల్ గా మనకి బిగ్ ఇన్వెస్టర్స్ అంటుంటాం కదా, ఎప్పుడు గానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, లెట్ ఇట్ బి ట్రేడింగ్ ఆర్ లెట్ ఇట్ బి ఇన్వెస్టింగ్, మనము మేజర్ మనీ ఉన్న వాళ్ళ సైడే మూవ్ అవ్వడం ఉండాలి. వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్స్ అనేది మనం వెళ్ళకూడదు. బిగ్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఒక అప్రోచ్ ని ఫాలో అవుతారు. ఆ అప్రోచ్ ని టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాము. అది ఏంటి అంటే, వాళ్ళు ఒక కంపెనీని పిక్ చేసే ముందుగా ఫస్ట్ ఆ కంపెనీ యొక్క సెక్టార్ వ్యూ నుంచి స్టార్ట్ చేసి ఆ కంపెనీ డీటెయిల్స్ లోకి వెళ్లి కంపెనీ యొక్క బిజినెస్ అనాలిసిస్ చేసి అండ్ దెన్ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఫైనల్ గా టెక్నికల్స్ చూసి ఎస్ఆర్ నోన్ డిసైడ్ చేస్తారు. ఆర్ టెక్నికల్స్ వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు కాబట్టి మెజారిటీ ఇన్వెస్టింగ్ అనే ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు ఫండమెంటల్ కే వాళ్ళు 90% ఆఫ్ ద ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇవాళ మనం కూడా ఇదే అప్రోచ్ ని ఫాలో అవుదాం, సో దట్ వి విల్ ఆల్సో బికమ్ బిగ్ ఇన్వెస్టర్ యాజ్ అ డే. సి, ఈ రోజు మన దగ్గర మనీ తక్కువ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నో, ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ ఆఫ్ ఫ్యూచర్ మన దగ్గర కూడా మనీ రావచ్చు కదా. సో ఆల్వేస్ రిమెంబర్, మన ఎయిమ్ ఎప్పుడుగానే హై ఉండాలి. మన దగ్గర ఇవాళ మనీ లేకపోవచ్చు, బట్ ఫైనల్ గా మన దగ్గర మనీ అనే పాయింట్ ఉంటుంది కాబట్టి లెటెస్ట్ ట్రై టు రెప్లికేట్ ఆర్ లెటెస్ట్ ట్రై టు లుక్ బిగ్ ప్లేయర్స్ ఎలా అనాలిసిస్ చేస్తారో మనం కూడా అదే అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనం డైరీ సెక్టార్ లో ఉన్న ఒక కంపెనీ గురించి అనలైజ్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కంపెనీ డీటెయిల్స్, ఒకసారి జనరల్ గా డైరీ సెక్టార్ బ్రీఫ్ గురించి తెలుసుకుందాము. ఇండియా ఇస్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ లాస్ట్ 10 ఇయర్స్ లో మిల్క్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ డబుల్ అయింది అంటే నమ్ముతారా? ఇండియన్ డైరీ ఇండస్ట్రీ అనేది 13% CAGR అంటే 13% యాన్యువల్ గా గ్రో అవుతుంది, విచ్ ఇస్ క్వైట్ రిమార్కబుల్ అనే చెప్పాలి. వన్స్ మన కంట్రీలో డైరీ సెక్టార్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గా ఉండేది, బట్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ కి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరంగా ఉండడంతో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ సర్టెన్ పాయింట్ తర్వాత గ్రో అవ్వలేకపోయింది. అండ్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఒక షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. ఇండియాలో టాప్ 5 ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ గోస్ టు రాజస్థాన్, సెకండ్ ప్లేస్ గోస్ టు యూపీ విచ్ ఇస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ గోస్ టు మధ్యప్రదేశ్, ఫోర్త్ గుజరాత్ అండ్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియాలో టాప్ 5 లో మిల్క్ ప్రొడ్యూసర్స్ గా మన ఆంధ్రప్రదేశ్ ఉండడం డెఫినెట్ గా ఒక కమెండబుల్ పాయింట్ అనే చెప్పాలి. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఒక ఇన్వాల్వ్మెంట్ తర్వాత మిల్క్ ఒకటే కాకుండా అదర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేశారు, లైక్ కర్డ్, బటర్ ఎక్సెట్రా చాలా మాట్లాడుకుంటూ పోవచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి డైరీ సెక్టర్ ఇస్ అబౌట్ టు గ్రో ఇన్ మల్టీ ఫోల్డ్స్ ఇన్ కమింగ్ ఇయర్ అనేది మా వ్యూ. సెక్టార్ ఒక ఫ్యూచర్ బాగుంది కాబట్టి ఈ సెక్టార్ నుంచి ఒక కంపెనీని పిక్ చేసుకుంటున్నాము, విచ్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ గుడ్ ప్రాస్పెక్ట్స్. మనం ఇప్పుడు మాట్లాడబోయే స్టాక్ పేరు వచ్చేసి హెరిటేజ్ ఫుడ్స్. దీనికి కొత్తగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మెజారిటీ ఆఫ్ అస్ ఇప్పటికే తెలిసి ఉంటుంది, బట్ ఉన్నా కూడా ఒక చిన్న ఇంట్రో చూసుకుందాం. హెరిటేజ్ అనే ఒక కంపెనీని 1992 లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇట్ వాస్ ఫౌండెడ్ బై మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు. హెరిటేజ్ ఫుడ్స్ కి 2 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి, ఒకటి హెరిటేజ్ అగ్రివెట్ అండ్ సెకండ్ వన్ వచ్చి హెరిటేజ్ రవాండై. ఇక్కడ ఒక పాయింట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఏంటి అంటే, ఐఎమ్ ఎ ట్రేడర్ / ఇన్వెస్టర్, నేను పొలిటికల్ పార్టీ రిలేటెడ్ మాట్లాడట్లేదు. ఆల్ ఐఎమ్ లుకింగ్ అట్ ఈస్ ఆ కంపెనీ ఓనర్ ఎవరు, ఆ కంపెనీ ఎందుకు గ్రో అయింది అనేది పక్కన పెడితే ఫండమెంటల్ గా నిజంగానే ఆ కంపెనీ గ్రో అవుతుందా లేదా అని చెప్పి చూసి డిసైడ్ అయి ఇన్వెస్ట్ చేసే వాళ్ళం నేను. అంతేగాని ఎక్కడా కానీ ఏదైనా పొలిటికల్ పార్టీకి మేము ఎటువంటి సపోర్ట్ అనేది కూడా చేయట్లేదు. మనం ట్రేడర్స్ ట్రేడర్స్ లాగే ఉందాం, ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్టర్స్ లాగే ఉంటాము. లెట్ అస్ నాట్ ట్రై టు డ్రాగ్ ఎనీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. నేను ఇందాక చెప్పాను కదా 2 సబ్సిడరీస్ అనేసి, ఈ 2 సబ్సిడరీస్ కూడా డైరీ సెక్టార్ లోనే ఆపరేట్ చేస్తుంది. ఈ హెరిటేజ్ న్యూట్రివెట్ అనేది ఉంది కదా, ఇది వచ్చి క్యాటిల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ హెరిటేజ్ నోవాండే వచ్చేసి
ప్రీమియం వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ లైక్ యోగర్ట్ కానీ ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆల్మోస్ట్ 30 ఇయర్స్గా ఆపరేట్ చేస్తుంది కంపెనీ అండ్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ అట్ ఎ స్టడీ పేస్. కరెంట్లీ మనకి హెరిటేజ్ ఫుడ్స్ 12 స్టేట్స్ లో ఉంది విత్ 18 మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. ఫస్ట్ మనం ఒకసారి వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. ప్రమోటర్స్ మనకి 41% ఉంటే పబ్లిక్ మనకి 51% ఉన్నారు. డిఐస్ 3% ఉంటే ఎఫ్ఐస్ అండ్ అదర్స్ మనకి 5% ఉన్నారు. ఇక్కడ చూస్తే కంపెనీ షేర్స్ ని ప్లెట్ చేయలేదు, విచ్ ఇస్ గుడ్ సైన్ అనే చెప్పాలి. పాలతో పాటు మెనీ అదర్ ప్రోడక్ట్స్ ని కూడా హెరిటేజ్ వాళ్ళు తయారు చేస్తున్నారు, విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ మిల్క్ అండ్ ఇట్స్ నేచురల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ ని వచ్చేసి బ్రాడ్ గా 6 కేటగిరీస్ లో సెగ్రిగేట్ చేశారు. దే ఆర్ మిల్క్, డైరీ ఫుడ్స్, డైరీ ఫ్యాట్, డ్రింకబుల్స్, ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్. డైరీ సెక్టర్ ఇస్ హైలీ కాంపిటేటివ్ సెక్టర్ అని నేను అంటాను. ఎందుకు అంటే ప్రతి స్టేట్ లో స్టేట్ గవర్నమెంట్ బ్యాక్డ్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ లోకల్ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ తో పాటు ప్రైవేట్ ప్లేయర్స్ తో కంపీట్ చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీ ప్రెసెన్స్ కూడా స్టేట్ వైడ్ ఉంటుంది, వెరస్ అదర్ ప్రైవేట్ ప్లేయర్స్ ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్టేట్ వైడ్ కంప్లీట్ గా ఉండదు. అపార్ట్ ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్, లోకల్ అండ్ నేషనల్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉంటారు. ఈవెన్ ఇన్ దిస్ టఫ్ మార్కెట్ హెరిటేజ్ వచ్చేసి దే హ్యావ్ దే ప్రెసెన్స్ ఇన్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా అండ్ ఎన్సీఆర్ రీజియన్స్. హెరిటేజ్ కి 6 డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ప్రోడక్ట్స్ ఉన్నా మిల్క్ ఈస్ ద మేజర్ కంట్రిబ్యూటర్ టు ద రెవెన్యూ. టోటల్ రెవెన్యూ లో 59% ఈస్ బీయింగ్ కంట్రిబ్యూటెడ్ బై మిల్క్ అలోన్. అదర్ సెగ్మెంట్స్ వచ్చేసి రిలేటివ్లీ న్యూ సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అదే అంటున్నాను కదా, కంపెనీకి ఎప్పుడు గానీ ఒక కోర్ బిజినెస్ అనేది ఉంటది. మన హెరిటేజ్ కి కోర్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది మిల్కే కదా. అందులో నుంచి 59% రెవెన్యూ వస్తుంది అనుకుంటున్నాము. రిమైనింగ్ మొత్తం కూడా మనకు అండర్ 50% ఉంది అంటే దస్ హోల్డ్స్ మేజర్ షేర్ టు ద రెవెన్యూ అనే పాయింట్ కూడా చెప్పొచ్చు మనము. ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అయినా డైరీ ఫ్యాట్స్, ఐస్ క్రీమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూ షేర్ ఇంక్రీజ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్ గా కంపెనీకి ఏదైనా కోర్ బిజినెస్ ఉన్నా కూడా యాడ్ ఆన్ బిజినెస్ అనేది వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఈ యాడ్ ఆన్ బిజినెస్ వల్ల ఏమవుతుంది అంటే కోర్ బిజినెస్ లో ఎప్పుడైనా మనకి రెవెన్యూస్ డౌన్ అవుతున్నప్పుడు యాడ్ ఆన్ బిజినెస్ హెల్ప్ అవుతుంది. సో వీళ్ళకి ఇక్కడ యాడ్ ఆన్ బిజినెస్ అయినా ఈ డైరీ ఫ్యాట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ లేదా అదర్ పాయింట్స్ కానీ ఈ షేర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు విచ్ ఇస్ గుడ్ సైన్ అనే పాయింట్ చెప్పాలి. రీసెంట్ గా కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ కంపెనీ హిస్టరీ సింగిల్ క్వార్టర్ లోనే 1000 crore సేల్ మార్కెట్ టచ్ చేశారు. సోల్ మిల్క్ నుంచి 560 crore రెవెన్యూ జనరేట్ చేస్తే 360 crore వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చింది, లైక్ డైరీ ప్రోడక్ట్స్ నుంచి వచ్చింది అని చెప్పొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ ఒక కంప్లీట్ డేటాని ఇక్కడ ప్రెజెంట్ చేస్తే కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ నుంచి కాపీ చేసి పెట్టినట్లుగా ఉంటుంది. అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ మార్జిన్స్, ట్యాక్స్, డివిడెండ్స్, ఇబిటా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇలా ఎన్నో టెర్మినాలజీస్ ఉంటుంది అండ్ అవి అన్ని చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా నేను కొన్ని స్టాండర్డ్ ఫైనాన్షియల్ రేషియోస్ యూజ్ చేస్తాను టు లుక్ ఫర్ ద కంపెనీ పర్ఫార్మెన్స్. ఆ పర్టికులర్ రేషియోకి ఈ కంపెనీ నెంబర్స్ మ్యాచ్ చేసి చూస్తాను. నేను మీకు ఇక్కడ టేబుల్ ని ప్రెజెంట్ చేశాను, చూడండి. టోటల్ పాయింట్స్ 9 కన్నా ఎక్కువ వస్తే అబౌ యావరేజ్, 6 to 9 వస్తే యావరేజ్, లెస్ దాన్ 6 వస్తే బిలో యావరేజ్. ఇక్కడ మినిమం క్రైటీరియా టు బి మెట్ అనేది ఇచ్చాం కదా, ఈ క్రైటీరియాని మీట్ అయితే రేషియోకి 1 పాయింట్ ఇస్తాము. ఇలా 11 పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఈ కంపెనీ మీట్ అవుతుందో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాము. టేబుల్ చూస్తే హెరిటేజ్ హాస్ స్కోర్డ్ 9 out of 11, విచ్ మీన్స్ కంపెనీ ఇస్ అన్ అబవ్ యావరేజ్ కంపెనీ యాజ్ పర్ సెట్ పారామీటర్స్ అనుకున్నాం కదా. FY24 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఫోర్త్ కమింగ్ ఇయర్ లో మిల్క్ ప్రొడక్షన్ సెంటర్స్ యొక్క నెట్వర్క్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలి సో దట్ ఫార్మర్ బేస్ ఇంక్రీజ్ అవుతుంది అని అన్నారు. ఈ స్టెప్ లో ఫోకస్ ఇంక్రీజ్ చేయడం అనేది ఈ సెక్టర్ లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిల్క్ ఫార్మర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంపెనీ. ఆల్సో ప్రీమియం కేటగిరీస్ లైక్ మిల్క్ షేక్స్ కానీ ప్రోబయోటిక్ ప్రోడక్ట్స్ కానీ ఫోకస్ చేస్తాము అంటున్నారు, ఎందుకంటే వీటిలో మార్జిన్ అనేది ఎక్కువ ఉంది అని కూడా చెప్తున్నారు. బోత్ ఆఫ్ ద అబో ఇనిషియేటివ్స్ ఆర్ గుడ్ ఫర్ కంపెనీ, ఎందుకంటే దిస్ విల్ హెల్ప్ హావింగ్ ఏ గుడ్ హోల్డ్ ఆన్ ద కంపెనీ వాల్యూ చైన్ అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఫ్యూ వీక్స్ లో రిలీజ్ చేసిన Q1 లో రిజల్ట్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఆన్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అని కూడా చెప్తాను. ఇప్పుడు మనము టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోకి వస్తే, ఫండమెంటల్ ప్రకారంగా స్టాక్ అనేది బాగుంది, అబవ్ యావరేజ్ వచ్చింది, మనం తీసుకోవచ్చు అనుకుంటున్నాం, కానీ టెక్నికల్స్ ప్రకారంగా కూడా స్టాక్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ కదా. ఎందుకు అంటే మనము ప్రైస్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటున్నామా తక్కువ ఇచ్చుకుంటున్నామా అనేది అఫ్ కోర్స్ మనకి పిఈ రేషియోస్ ఉన్నాయి, అదర్ పాయింట్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది చూసుకోవచ్చు, ఇవన్నీ కాదు. యాజ్ పర్ టెక్నికల్స్ మనకి ఓవర్ స్ట్రెచ్ అయిందా అంటే ఓవర్ బాట్ లో ఉందా ఓవర్ సోల్డ్ లో ఉందా అనే ఒక పాయింట్ తెలుసుకోవడానికే టెక్నికల్స్ కూడా వాడుతున్నాం. సో లెట్ అస్ ట్రై టు లుక్ అట్ టెక్నికల్స్ ఆఫ్ ద కంపెనీ. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ లో చూస్తున్నా. మంత్లీ టైం ఫ్రేమ్ లో క్లియర్ కట్ గా మంచిగా డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడు? Feb 2024 టైమ్ లో బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత వెంటనే స్టాక్ లో కొంచెం బయింగ్ రావడం జరిగింది. అలానే మనకి రిజల్ట్స్ అనేది ఏది ఎలక్షన్ రిజల్ట్
సైకిల్స్ అనేది రావడంతో స్టాక్ అనేది క్లియర్ కట్ గా ఒక వెరీ బిగ్ అప్ మూవ్ అనేది వెళ్ళిపోయింది. జనరల్ గా నేను ఎప్పుడూ చెప్తుంటా, ఒకసారి వర్టికల్ గా అప్ మూవ్ వెళ్ళినప్పుడు మార్కెట్ లో మళ్ళీ వర్టికల్ గా, అంటే వాట్ ఎవర్ గోస్ అప్ వితౌట్ కన్సాలిడేషన్ హ్యాస్ టు కమ్ డౌన్ వితౌట్ కన్సాలిడేషన్ అనే పాయింట్ నేనే చెప్తూ ఉంటాను కదా, అదే పాయింట్ ఇక్కడ అనుకుంటే కూడా ఇంకా ఫర్దర్ గా ఒక టాప్ మేక్ చేసింది, మళ్ళీ మార్కెట్ అనేది అక్కడ నుంచి క్లియర్ కట్ గా డౌన్ అనేది వస్తుంది. మనం ఒకసారి ఇదే పాయింట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే ఇంకా కూడా 520 లెవెల్స్ సపోర్ట్ తీసుకునేది, కానీ యాక్చువల్ పాయింట్ బ్రేక్అవుట్ అనేది ఎక్కడుంది, 450 లెవెల్స్ దగ్గర ఉందా, అంటే మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ కి ఎప్పుడు గానీ రీటెస్టింగ్ అనేది రావాలి. కానీ ఫండమెంటల్స్ బాగుంది కదా, వాట్ ఇఫ్ కంపెనీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, ఆ చాలా కంపెనీస్ రీటెస్టింగ్ లాంటివి రాకుండా వెళ్ళిపోయింది కదా అని అనొచ్చు. కాబట్టి ఆల్ వీ కెన్ డూ ఇస్ మీ దగ్గర ఉన్న, అంటే ఈ పర్టికులర్ హెరిటేజ్ కి మీరు మీ హోల్డ్ చేస్తున్న, అంటే మీ పోర్ట్ఫోలియోలో మీకు దీనికి ప్లేస్ ఇవ్వాలి అనుకుంటే హార్డ్లీ 10% కన్నా ఎక్కువ ప్లేస్ అనేది ఇవ్వకండి. అంటే మీ దగ్గర ఒక 1 lakh ఉన్నింది అంటే 10,000 మాత్రమే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి ఫర్ వెరీ లాంగ్ టర్మ్ అనే పాయింట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం కి 540 లెవెల్స్ లో ఉంది స్టాక్, ట్రై టు యాడ్ ఒక 2-3% ఇప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్ గా స్టాక్ కొంచెం డిప్ వచ్చిన తర్వాత 450 లెవెల్స్ దగ్గరకు వస్తే ఇంకొంచెం ఫర్దర్ గా యాడ్ చేసుకోండి, ఎందుకు అంటే అప్పుడు యావరేజ్ అనే ఫిగర్ కూడా బాగా అవుతుంది. లేదు అరే ఇక్కడ నుంచి మిస్ అయిపోతామేమో అన్నప్పుడు రీటెస్టింగ్ రాకుండా స్టాక్ పైకి వెళ్ళిపోయిందంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం బాగా లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి, లేదు ఫండమెంటల్ గా బాగుంది కాబట్టి వెళ్తుంది కాబట్టి దాన్ని మిస్ అవ్వకూడదని కొన్ని క్వాంటిటీని మాత్రమే యాడ్ చేసుకుని ఇక్కడ నుంచి ఫర్దర్ గా ప్రొసీడ్ అనేది అవుతాము. స్టాక్ అనేది వితిన్ ఒక 1-3 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్ అనుకుంటే మాత్రము, జనరల్ గా లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1.5-2 ఇయర్స్ మనం హోల్డ్ చేయాలా, అదే పీరియడ్ అనుకుంటే కూడా స్టాక్ అనేది ఇట్ హాస్ పొటెన్షియల్ టు రీచ్ 1,000 rupees అనేది. ఎందుకు అంటే ఉన్న డైరీ సెక్టార్ తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ గ్రోయింగ్ మల్టీఫోల్డ్ కాబట్టి దీనికి కొంచెం బెటర్ పాయింట్ అనేది ఉంటుంది. కానీ ఒకే ఒక ఇబ్బంది ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఈ ప్రైస్ అన్వాంటెడ్ అప్ మూవ్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఫియర్ అనేది ఉంది, కానీ ఇంకైతే ఏం లేదు. అకార్డింగ్ టు మూవింగ్ యావరేజెస్ కూడా మనకి 200 కన్నా పైన ట్రేడ్ అవుతుంది, 50 and 20 దగ్గరలో ఉంది. అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ లో నెగటివ్నెస్ క్రియేట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు, ట్రై టు యాడ్ 1-2% రైట్ నౌ, కొంచెం డిప్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం వుడ్ బి మై బెటర్ పాయింట్ అని మాట్లాడుతున్నాను నేను. మనం బై చేశాక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం కదా, జనరల్ గా లాంగ్ టర్మ్ కంపెనీస్ కి జనరల్ గా మనం స్టాప్ లాసెస్ అనేది పెట్టాం. స్టాప్ లాసెస్ ఎలా డిసైడ్ అవుతామంటే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత 1 year వరకు విల్ నాట్ లుక్ అట్ దట్ పర్టికులర్ స్టాక్, తర్వాత మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ట్రాక్ చేస్తాం. ఇఫ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది డౌన్ అవుతూ వస్తున్నప్పుడు అప్పుడు పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్స్ కి వస్తాం, అలాంటప్పుడు మనం దీంట్లో క్లియర్ కట్ గా అప్పుడు ఏం చేయాలో చూసుకుందాం. బట్ అప్పటి వరకు స్టాప్ లాసెస్ అనేది లేదు. టైం ఫ్రేమ్ చెప్పినాను గుర్తు పెట్టుకోండి, మీరు 1 day కి 2 days కి 1 month కి కొనాల్సిన స్టాక్ అయితే కాదు. సో ప్లీజ్ డూ ట్రై టు అండర్స్టాండ్ దిస్, ఉన్న క్యాపిటల్ మొత్తం పెట్టేంత స్టాక్ కూడా కాదు, క్లియర్ గా చెప్పే ఎంత క్యాపిటల్ పెట్టాలని కూడా. సో ట్రై టు హోల్డ్ దట్ పర్టికులర్ స్టాక్ విత్ ద క్యాపిటల్ వాట్ వీ మెన్షన్డ్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం డూ ట్రై టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నిజంగా జెన్యున్ గా నచ్చినట్లయితే మాత్రం కమెంట్ చేయడానికి మర్చిపోకండి. సీ యూ గైస్ విత్ సమ్ అదర్ వీడియో. అండ్ మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద స్టాక్ ఏదైతే వస్తుందో ఆ స్టాక్ మీద నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సీ యూ.